జై శ్రీమన్నారాయణ మనం లక్ష్మీదేవి ఫోటోస్ చూసినప్పుడు లేదా లక్ష్మీదేవికి సంబంధించిన శిల్పాలను పురాతనమైన ఆలయాలలో గమనించినప్పుడు ఏనుగులు ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి లక్ష్మీదేవి పక్కన ఇటో ఏనుగు అటో ఏనుగు నిలబడి కలశాలలో లక్ష్మీదేవిపై నీళ్లు పోస్తున్నట్టుగా మనకు శిల్పాలలో కనిపిస్తుంది ఫోటోలలో కనిపిస్తుంది నిజానికి అది నీళ్లు పోయడం కాదు మంగళ స్నానం చేయించడము ఎందుకు మంగళ స్నానం చేయిస్తున్నాయి ఏనుగులకు లక్ష్మీదేవికి మధ్య ఉండే అవినాభావ సంబంధం ఏమిటి దాని గురించి మనం ఈ వీడియోలో ఉన్నాం ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం ఇతిహాసం ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవడంతో పాటు బెల్ బటన్ నొక్కండి మర్చిపోకండి వీడియో నచ్చితే వెంటనే లైక్ కొడుతూ ఉండండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటూ ఉండండి ఇక విషయానికి వస్తే క్షీరసాగర మధనం అన్నది చాలా చాలా పెద్ద కథ చాలా పురాణాలలో మనకు కనిపిస్తుంది భాగవతంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది అవన్నీ నేనేం చెప్పను గాని ఎంతవరకు అవసరమో అంతే చెప్తాను దుర్వాస మహర్షి దేవేంద్రునికి శాపమిస్తాడు దాంతో ఇంద్రుని సంపదలన్నీ పోతాయి విష్ణు వక్షస్థలంలో ఉండే లక్ష్మీదేవి కూడా సముద్రంలోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మధిస్తారు అందులో భాగంగా ఓ చాలా చాలా పుడతాయి మీకు తెలిసే ఉంటుంది సరే ఇంకెప్పుడైనా మనం చెప్పుకుందాం అందులో భాగంగా లక్ష్మీదేవి పుట్టింది సముద్రం నుంచి పుట్టింది తెల్లని దేహకాంతితో మెరుపు లాంటి దేహ కాంతితో వెలిగిపోతూ ఉంది లక్ష్మీదేవి ఒక్కసారి దేవతలు రాక్షసులు ఇక అక్కడున్న గరుడులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు ఇంత అద్భుతంగా ఉంది అని అసలు కళ్ళు మిరిమిట్లు గొలిపేయటంతటి కాంతితో స్వచ్ఛమైన దేహంతో వెలిగిపోతూ లక్ష్మీదేవి పుట్టింది ఆమెను కూర్చోబెట్టడం కోసమని ఆమెకు మంగళ స్నానం చేయించడం కోసము అని దేవేంద్రుడు రత్నమయమైన ఒక పీఠాన్ని అక్కడ అమర్చాడు తరుణికి మంగళ స్నానంబు చేయింతమని పెట్టెనింద్రుడనర్ఘమైన మణిమయం పీఠంబు అని చెప్పి పోతనామాత్యుడు అన్నాడు ఒక రత్నాలతో కూడిన పీఠము మణులతో కూడిన పీఠము అక్కడ అమర్చాడు ఆ పీఠం మీద లక్ష్మీదేవి కూర్చొని ఉంది ఆ తర్వాత మేఘాలు అద్భుతంగా ధ్వనించాయి శంకాలు వీణలు వేణువులు మ్రోగుతున్నట్టుగా మేఘాలు మృదంగ ద్వానాన్ని తలపిస్తున్నట్టుగాను ధ్వనిస్తూ ఉన్నాయి గంధర్వులు ఆడుతూ ఉన్నారు పాడుతూ ఉన్నారు పండిత సూక్తుల తోడుత దుండంబులు చాచి తీర్థ తోయములం దుండంబుల ముంచి దిగ్వేదండంబులు జలక మార్చే తరుణీమణికిన్ అని చెప్పి అన్నాడు పోతన అక్కడికి పండితులు వచ్చారు మంగళ శాసనం చేస్తూ ఉన్నారు మంగళ ఆశీసులు ఇస్తూ ఉన్నారు శ్రీ సూక్తం చదువుతూ ఉన్నారు శ్రీ సూక్తనే చదివారు అని చెప్పి మనకు భాగవతంలో కనిపించదు గాని మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఇప్పుడు లక్ష్మీదేవికి స్నానం చేయించాలంటే ఏ నీళ్లతో స్నానం చేయించాలి ఆలోచించండి మనం ఉపయోగించే ఈ పొల్యూటెడ్ వాటర్ అందులో అన్ని నానా చెత్త రకరకాల దరిద్రం అంతా కలగలిపి అన్ని తీసుకొచ్చి దాంతో లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయిస్తే ఎలా ఎవరు తీసుకురావాలి ఏ నీరు కావాలి అన్న ప్రశ్న వచ్చింది మనకు ఇంకా మరికొన్ని పురాణాలలో చాలా చక్కగా కనిపిస్తుంది ఈ భూమండలాన్ని తమ శక్తులతో మోస్తున్న అష్టదిగ్గజములు అక్కడికొచ్చాయి ఐరావతము పుండరీకము వామనము కుముదము అంజనము పుష్పదంతము సార్వభౌమము సుప్రతీకము ఈ ఎనిమిది ఏనుగులు వీటిని దిగ్గజములు అని చెప్పి పిలుస్తారు అష్టదిగ్గజాలు అంటే ఇవి ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారు ఈ అష్టదిగ్గజాలు అనే పేరు మీద కవులను తన భువన విజయంలో తన ఆస్థానంలో నెలకొల్పాలి అనుకొని అలా నెలకొల్పారు శ్రీకృష్ణదేవరాయల వారు వాళ్ళందరూ వేరు కానీ అసలు అష్టదిగ్గజాలు అంటే పురాణాలలో ఉన్నదేమిటి అంటే ఈ ఎనిమిది ఏనుగులు ఐరావతం పుండరీకం వామనం కుముదం అంజనం పుష్పదంతం సార్వభౌమం సుప్రతీకం అవి అక్కడికి వచ్చాయి ఇప్పుడు లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయించడం కోసం ఈ అష్టదిగ్గజాలు స్వర్గలోకానికి వెళ్ళాయి అక్కడ ప్రవహిస్తున్న గంగా జలంలోని నీటిని తీసుకొని వచ్చాయి స్వచ్ఛమైన నీటిని ఈ ఎనిమిది ఏనుగులు లక్ష్మీదేవి చుట్టూ నిలబడి బంగారు కలశాలతో ఆకాశగంగా జలంతో లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయించాయి అదిగో దానికి లక్ష్మీదేవి సంతోషించి ఆ రోజు నుంచి ఏనుగుల కుంభస్థలాలల్లో నేను నివసిస్తాను అని వాటికి వరమిచ్చింది అప్పటినుంచి ఏనుగుల యొక్క కుంభస్థలాలల్లో కూడా లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది లక్ష్మికి కొన్ని స్థానాలు అంటూ ఉంటాయి మహాభారతంలో కూడా మనకు అనుశాసనిక శాంతి పర్వాలలో కొన్ని కథలు గాథలు కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వేదవ్యాసుల వారు ఇంకా చాలా పురాణాలలో రాశారు ఏనుగుల కుంభస్థలాలు లక్ష్మీదేవి యొక్క నివాసాలు అదిగో అప్పటి నుంచి ఏనుగులను లక్ష్మీదేవిని కలిపి శిల్పాలలో చెక్కడము ఏనుగులను లక్ష్మీదేవిని చక్కగా చిత్రకారులు పటాలు గీయడము ఇవన్నీ చేస్తూ వచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫోటోస్ ఆ పెయింటింగ్స్ వాటన్నింట్లో కూడా ఏనుగులు బంగారు కలశాలతో లక్ష్మీదేవిపై ఆకాశ గంగా జలాన్ని మంగళ స్నానంలో భాగంగా పోస్తున్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటారు ఇది చాలా శుభాన్ని ఇచ్చేటటువంటి ఫోటో ఆ శిల్పాలు చాలా శుభాన్ని ఇచ్చేటటువంటి శిల్పాలు మంగళకరమైన సందర్భము లక్ష్మీదేవి ఆనందిస్తున్నటువంటి సందర్భము అది అందుకే అలాంటి ఫోటోస్ను పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది ఎనిమిది ఏనుగులు అని చెప్పి చెప్పారండి మరి ఫోటోలల్లో అటో ఏనుగు ఇటో ఏనుగు రెండేనుగులు మాత్రమే కనిపిస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు అవును ఫోటోలో ఎనిమిది ఏనుగులను గీసి అభిషేకం చేస్తున్నట్టుగా ఉంటే కొంచెం ఫోటో అన్నది సంక్లిష్టంగా ఉంటుంది నిజానికి ఎనిమిది ఏనుగులను గీయాల్సి ఉంటుంది అందుకని ఏం చేస్తూ వచ్చారంటే రెండు ఏనుగులను మాత్రం ఫోటోలలో మనకు చూపిస్తూ ఉన్నారు ఆ ఏనుగులతో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటో గనక ఇంట్లో ఉన్న అలాంటి వరలక్ష్మీదేవికి మనం పూజ చేసినా మనకు ఎన్నో ఎన్నెన్నో సంపదలను ఇస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పటి వరకు నేను స్పృశించింది ఒక కోణం మాత్రమే మరికొన్ని కోణాలున్నాయి అవి కూడా ఇక్కడే చెప్పుకుందాం శాస్త్రం చెప్పింది ఏంటంటే మనం ఉదయం లేచి లేవగానే మంగళకరమైన ధ్వనులు వినాలి అంటే ఏమిటి ఉదయమే టీవీ ఛానల్స్ పెట్టి వాళ్ళు వీళ్ళు తన్నుకుంటుంటే కాకర బీకరగా అరుచుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు పోయారు ఇక్కడ వీళ్ళు పోయారు ఈ లెక్కలు ఈ గొడవలు ఇవన్నీ కాదు ఉదయం లేవగానే పక్షుల కిలకిలారావ ధ్వానాలు వినాలి ఆవు అంబా అంబా అని అంటూ ఉంటే ఆ పిలుపులు వినాలి ఏనుగుల ఘీంకారం వినాలి అశ్వపు సకిలింత వినాలి అశ్వపు హేష అని చెప్పి అంటూ ఉంటారు మరి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయండి అంటే కష్టం తెలుసు మనకు ఇప్పుడు జీవిస్తున్న విధానం ఏంటో అపార్ట్మెంట్ కల్చర్ ఏంటో అన్ని మనకు తెలుసు అయితే ఇప్పటికీ కొన్ని దేవాలయాలలో దీన్ని పడగొట్టకుండా శాస్త్రాన్ని అనుసరించి ఏనుగుల ఘీంకారాన్ని వినిపించడము అశ్వపు హేష వినిపించడం చేస్తూ ఉంటారు దాదాపు సంవత్సరం క్రితం ఒక వీడియో పెట్టడం జరిగింది ఒక ప్రత్యేకమైన వీడియో శ్రీరంగం దేవాలయానికి సంబంధించిన వీడియో అక్కడ ప్రతిరోజు ఉదయమే కపిల గోవు దర్శనం చేయించడము ఏనుగును తీసుకొచ్చి ఏనుగు ఘీంకారాన్ని శ్రీరంగనాథ స్వామి వారికి వినిపించడము అశ్వపు హేష వినిపించడము వాటినన్నింటినీ దర్శించుకునేలా చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు శ్రీరంగం దేవాలయంలో ఈ శాస్త్రాన్ని పాటించడము అంతేకాకుండా లక్ష్మీదేవి విషయానికి వస్తే అశ్వపూర్వం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని హస్తినాద ప్రబోధిని అనే పదం గుర్తుపెట్టుకోండి హస్తి అంటే ఏనుగు ఏనుగు నాదం అన్నది అంత ముఖ్యమైనది లక్ష్మీదేవి వస్తోంది అని సూచించడానికి ఏనుగులు ముందుగా వస్తుంటాయని ఏనుగుల ఘీంకారం వినిపిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే అమ్మవారు వస్తున్నారు అని అమ్మవారి ఆగమనాన్ని ఏనుగులు ఏనుగుల యొక్క ఘీంకారము సూచిస్తుంది శ్రీ వైష్ణవంలో అయితే ప్రత్యేకంగా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి ఈ విషయం మీద ఆండాళ్ విషయానికి ఒకసారి వద్దాం ఆండాళ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ధనుర్మాసము తిరుప్పావై రచించారు ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి మనం కూడా చెప్పుకున్నాం గోదాదేవి కథ ఆండాళ్ ఆ ఫోటోలో ఉన్నటువంటి వివరాలు ఏమిటి సంపూర్ణంగా వివరించడం జరిగింది ఇతిహాసం ఛానల్లో చూడకపోతే చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాం చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా లింక్స్ ఉంటాయి చూడండి ఆసక్తికరమైన విషయాలు అయితే ఆండాళ్ళు అనగానే కేవలం ఆమె తిరుప్పావై మాత్రమే రచించింది అనుకుంటే పొరపాటు ఆమె నాచిఆర్ తిరుమళి అని మరొక అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు అందులో వారణమాయి రం అనే ఒక భాగం ఉంటుంది ఆండాళ్ళ అమ్మవారు ఆమె నిద్ర మేల్కొని తన పక్కనే ఉన్న స్నేహితురాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది సఖీ నేను రాత్రి కలగన్నాను అందులో రంగనాథుడు కనిపించాడు నన్ను వివాహం చేసుకోవడానికి ఉన్నాడు ఎలా వస్తున్నాడు అనుకుంటున్నావు వెయ్యి ఏనుగులతో కలిసి వస్తున్నాడు రంగనాథుడు అని అమ్మవారు చెప్పారు దాన్నే ప్రత్యేకంగా వారణమాయి అని చెప్పి పిలుస్తారు ఆయి అంటే వెయ్యి అని చెప్పి అర్థం వారణం అంటే ఏనుగు అని చెప్పి అర్థం వారణమాయురం అంటే వెయ్యి ఏనుగులతో కలిసి వస్తున్నాడు అని చెప్పి అర్థం ఇది లిటరల్ మీనింగ్ చూస్తే కానీ సాహిత్యపరంగా అర్థం గనక తీసుకొని చూస్తే వెయ్యి ఏనుగుల బలంతో వస్తున్నాడు నన్ను వివాహం చేసుకోవడానికి అంతటి ఉత్సాహంతో వస్తున్నాడు అని మరొక అర్థం మనం చెప్పుకోవచ్చు ఇంకా వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి వారణమాయురానికి వారణమాయురం అని ప్రత్యేకంగా కొబ్బరికాయలు ఆడిస్తూ వారణమాయరంలోని పాశురాలను చదువుతూ ఉంటారు ఇప్పటికీ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి కళ్యాణంలో అదొక వేడుకగా చేస్తారు ఏనుగు అనే పదం మనకి ఇక్కడ వినిపిస్తోంది చూడండి అంటే రంగనాథ వారు వస్తున్నారు అంటే కూడా ముందుగా ఏనుగులు వస్తూ ఉన్నాయి ఏనుగులతో కలిసి వస్తూ ఉన్నాడు అన్న అర్థం మనకు ధ్వనిస్తోంది శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు శ్రీవైష్ణవంలో వ్యాఖ్యానం కూడా చెప్తారు శ్రీమన్నారాయణుడు ఆయన వస్తున్నాడంటే దాని అర్థం ఏమిటి ఆయన హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవితో కలిసి వస్తూ ఉన్నాడు అని చెప్పి అర్థం చేసుకోవాలి లక్ష్మీదేవి ప్రత్యేకంగా ఆయన పక్కన కనిపించకపోయినప్పటికీ ఆయన హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవితో కలిసి వస్తున్నాడాయన అని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఏనుగులతో కలిసి శ్రీరంగనాథుడు వస్తూ ఉన్నాడు అని వారణమాయంలో రచిస్తే అక్కడ లక్ష్మీదేవితో కలిసి వస్తూ ఉన్నాడాయన అందువల్ల ఏనుగులు ఏనుగుల ఘీంకారం అనేది లక్ష్మి రాకను సూచిస్తోంది లక్ష్మి అనగానే కేవలం డబ్బు అని మాత్రమే కాదు మనకు మంగళకరమైనది ఏదో జరగబోతోంది మనకు శుభం కలగబోతోంది అని అర్థం చేసుకోవాలి అని అద్భుతమైన వ్యాఖ్యానాలున్నాయి ఇక్కడ గోదాదేవికి కలలో రంగనాథుడు వెయ్యి ఏనుగులతో కలిసి వస్తున్నాడు అని చెప్పి అంటే ఆమెకు శుభం చేకూర్చడానికి వస్తూ ఉన్నాడు అని చెప్పి అక్కడ అర్థం వస్తోంది ఆమెకు శుభమంటే ఏమిటి ఆమె కోరిక నెరవేరాలి ఆమె కోరిక ఏమిటి రంగనాథుడిని వివాహం చేసుకోవాలి ఆ తర్వాత రంగనాథుడు ఆమెను వివాహం చేసుకున్నాడు అంటే ఈ కళకు ఆ ఏనుగులకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇంకా చాలా చాలా ఆధ్యాత్మికంగా వారణ మాయడానికి ఇక సౌర సంహిత గురించి వ్యాఖ్యానం చేసిన పెద్దలు కొంతమంది ఉన్నారు వారు చెప్పింది కూడా ఇక్కడ ఒక్కసారి మనం స్పృశిద్దాం లక్ష్మీదేవి పక్కన నిలబడ్డటువంటి ఆ రెండు ఏనుగులు మోహము మదము అనే దేవతలు వాళ్ళు అమ్మవారికి లొంగిపోయారు మోహాలు మదము అవన్నీ అమ్మవారి దగ్గర కుదరవు ఆ మోహము మదము అనే ఏనుగులు ఆశ ప్రీతి అనే బంగారు కలశాలతో తుష్టి అనే జలంతో అమ్మవారిని అభిషేకం చేస్తూ ఉన్నారు అని ఒక అర్థాన్ని చెప్తూ ఉంటారు నిజానికి ఇక్కడితో ఆగలేదు ఇంకా ఇంకా చాలా కథలున్నాయి చాలా రహస్యాలున్నాయి కేవలం కొన్ని మాత్రమే మనం స్పృశించాం ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏనుగులతో కూడిన లక్ష్మీదేవి అనగానే మనకు శుభాన్ని ఇస్తోంది మంగళాన్ని ఇస్తోంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి నిజానికి క్షీరసాగర మదనం చాలా పెద్ద కథ అందులో లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియోలో చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను క్షీరసాగర మదనం కథ కూడా సంపూర్ణంగా చెప్పాలి అని చెప్పి నాకు ఉంది కానీ సమస్య ఏంటి అంటే వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు లైక్స్ కొట్టడం లేదు సబ్స్క్రైబ్ అవ్వడం లేదు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయడం లేదు అందువలన నేను కొన్ని కొన్ని కథలను పక్కన పెడుతున్నాను నిజానికి నేను అంతకుముందు సాత్యకి సిరీస్ అని చెప్పి చేయడం జరిగింది సోమనాథ్రికి సంబంధించిన కథ చెప్పడం జరిగింది ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఏవి పనికి రావు క్షీరసాగర మదనానికి సంబంధించిన కథ గనక చెప్తే దాని ముందేం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది భయంకరమైన యుద్ధాలు వాగ్వివాదాలు ట్విస్ట్స్ టర్న్స్ అంటారే అలా ఉంటుంది క్షీరసాగర మదనం కథ మొత్తం ఒకటే వీడియోలో చెప్పాలి అంటేనేమో పెద్దగా అవుతుంది పోన్ ఒక రెండు మూడు వీడియోస్లో చెప్దాము అనుకున్నా కానీ లెంత్ ఎక్కువగా ఉన్నటువంటి వీడియోస్ చూస్తున్నారా లేదా అన్న సందేహం ఒకటి వస్తుంది ఇక నేను పది పది నిమిషాలు వీడియోస్ కట్ చేస్తూ కట్ చేస్తూ ఒక ఇరవై వీడియోసో ముప్పై వీడియోసో పెట్టాల్సిన అవసరం వస్తుంది క్షీరసాగర మదనానికి సంబంధించి అలా పెడితేనేమో మొదటి ఐదారు వీడియోస్ ఎక్కువ మంది చూస్తుంటారు తర్వాత తక్కువ మంది చూస్తుంటారు ఇలా రకరకాల సమస్యలు సమస్యలున్నాయన్నమాట నిన్ననే అండి గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఒక వీడియో పెట్టడం జరిగింది భార్యాభర్త ఎలా ఉండాలి గజేంద్ర మోక్షం జరిగినప్పుడు మొసలి తల ఖండించి గజేంద్రుణ్ణి కాపాడాడు శ్రీమన్నారాయణుడు ఆ తర్వాత ఏం జరిగింది అంతకుముందు ఏం జరిగింది లక్ష్మీనారాయణుల మధ్య అనుబంధం ఎలా ఉంది భాగవతంలో లోతుగా వివరించడం జరిగింది ఆ వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది కానీ ఆశ్చర్యం ఏంటంటే కనీసం రెండు వేల మంది కూడా చూడలేదు ఆ వీడియోను ఎక్కువ మంది చూడాల్సినటువంటి వీడియో ఆ వీడియోస్ ఎక్కువ మంది చూస్తూ ఉంటే ఇంకా పురాణాలలో ఉండే కథలు గాథలు రహస్యాలు వ్యాఖ్యానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది వరలక్ష్మీదేవికి సంబంధించి చాలా వీడియోస్ శ్రావణ మాసం సందర్భంగా ఇతిహాసం ఛానల్లో ఉన్నాయి ఇంకా వస్తాయి అవన్నీ మీరు చూస్తూ ఉంటే రెగ్యులర్గా ఇంట్రాక్ట్ అవుతూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ సంఖ్య అనేది పెరగడం అనేది మొదలవుతుంది ఎన్నెన్నో రహస్యాలు చెప్పడం జరుగుతుంది మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు ఎవరైతే ఈ వీడియో విన్నారో వాళ్ళందరి మీద ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ